ముప్పై ఐదు రోజుల్లోనే క్వింటాలకు ధర నాలుగు వేలు పతనం పెరిగి నల్ల తామర ఉధృతి తగ్గుతున్న దిగుబడి ఎకరాక ఐదు నుంచి ఎనిమిది క్వింటాల్లే అంటూ పంట చేతికి వచ్చే సమయంలో పతనం అయ్యే మొన్నటి వరకు క్వింటాల్కు కనిష్టంగా ఇరవై వేలు గరిష్టంగా ఇరవై రెండు వేలు మధ్య ఉండగా ఇప్పుడు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలకు దిగజారాయి వారం వ్యవధిలో నాలుగు వేల వరకు వ్యత్యాసం కనిపిస్తుంది అలాగే దిగుబడులు ఆశాజనకంగా లేవు ఎకరాకు పదిహేను క్వింటాల వరకు వస్తాయని ఆశించగా ఇటీవల నల్ల తామర పురుగు ప్రభావం పట్టంతో ఐదు నుంచి ఎనిమిది క్వింటాల్ రావడం గొప్పగా అన్నట్టుంది ఈ పరిణామంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అంటూ మరొక వార్తని ఇక్కడ ప్రధానంగా టచ్ చేసి ఇకపోతే ముగ్గురు అధికారులకు జైలు శిక్ష రోజు కూడా కోర్టుల్లో జైలు శిక్షలు అధికారులకు ఇక్కడ నడుస్తూ ఉన్నాయి కోర్టు దిక్కర్న వ్యాజ్యాల్లో ఒకే రోజు ముగ్గురు అధికారులకు జైలు శిక్ష జరిమానా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టుదేవానంద్ గురువారం తీర్పులు ఇచ్చారు జైలు శిక్ష పడిన వారిలో ఆర్టీసీ అనంతపురం ప్రాంతీయ మేనేజర్ సుమంత్ ఆర్ ఆంటోనీ కర్నూలు జిల్లా పూర్వ జిల్లా పంచాయతీ అధికారి ప్రస్తుతం అనంతపురం జిల్లా డిపిఓ ప్రభాకర్ రావు ఉమ్మడి చిత్తూరు జిల్లా డిపిఓ ప్రస్తుతం తిరుపతి ఉద్యాన శాఖ అధికారి బి రామరెడ్డి ఉన్నారు ఆర్టీసీలు అప్రెంటిస్ చేసిన తమకు శ్రామిక్ పోస్టుల భర్తీలో ముప్పై శాతం బోనస్ మార్కులు ఇచ్చేలా ఆర్టీసీని ఆదేశించాలని కోరుతూ అనంతపురం జిల్లాకు చెందిన నాగరాజు మరో ఇద్దరు రెండు వేల పదకొండులో హైకోర్టును ఆశ్రయించారు పరిశీలించి తగిన ఆదేశాలు ఎవరైనా రెండు వేల పంతొమ్మిదిలో న్యాయస్థానం తీర్పించింది అధికారులు స్పందించలేదని పిటిషన్లు రెండు వేల ఇరవైలో కోర్టు దగ్గరను వ్యాజ్యం వేశారు గురువారం జరిగిన విచారణకు ఆర్టీసీ అప్పటి ఎండి అనంతపురం ఆర్ఎం సుమంత్ ఆర్ ఆంటోని కోర్టుకు హాజరయ్యారు న్యాయస్థానం విధించిన గడువులోకి తగిన ఉత్తర్లు ఇచ్చా సమాచారం వారికి తెలియజేయడంలో ఆర్ఎం తీవ్ర నిర్లక్ష్యం చేశారని న్యాయమూర్తి తెలిపారు నెల రోజులు సాధారణ జైలు శిక్ష జరిమానా విధించారు అప్పీల్ దాఖలు చేసుకునేందుకు సమయం కోరగా అంగీకరిస్తూ అమలును రెండు వారాలు నిలుపుదల చేశారు అప్పుడు ఎండి కృష్ణబాబుకు న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలు ఇవ్వని కారణంగా ఆయనపై కోర్టు దిక్కన కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించారు కర్నూలు జిల్లా శ్రీ గంగ జీ సింగవరం పంచాయతీ పరిధిలో జలవనరు శాఖ చెందిన స్థలంలో అధికారులు గ్రామ సచివాలయ నిర్మాణం చెప్పారు దాన్ని వ్యతిరేకిస్తూ జీ సింగవరం సర్పంచ్ కె నాగేంద్ర బిల్లులకు సంబంధించిన చెక్కలపై సంతకం పెట్టేందుకు నిరాకరించారు దీంతో సర్పంచ్ చెక్ పవర్ను రద్దు చేశారు ఆ నిర్ణయంపై సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ చెక్ పవర్ రద్దు చేయడానికి న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి సుమోటాగా దిక్కన కేసు నమోదు చేసింది అప్పటి డీపీఓ ప్రభాకర్ రావుకు వారం రోజులు సాధారణ జైలు శిక్ష వెయ్యి జరిమానా విధించింది అప్పీల్కు వెసులుబాటు ఇస్తూ తీర్పు అమలు వారం నిలుపుదల చేసింది చిత్తూరు జిల్లా అప్పటి పంచాయతీ అధికారి దశరథ్ రామరెడ్డి తన చెక్ పవర్ను రద్దు చేయడానికి సవాల్ చేస్తూ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు పంచాయతీ సర్పంచ్ ఆర్ రాధాకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు గతంలోని ఆదేశాలు ఉల్లంఘిస్తూ బిల్లులు చెల్లింపు అధికారిని డిపిఓ ప్రత్యేక అధికారికి కల్పించడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది సుమోటోగా కోర్టు దగ్గర కేసు నమోదు చేసి విచారణ చేసింది అప్పటి డీపీఓ రామరెడ్డికి వారం జైలు శిక్ష వే జరిమానా విధించింది తీర్పు అమలును వారం పాటు తెలుపుదల చేసింది ఇవన్నీ ఇంటర్నల్గా డిపార్ట్మెంటల్కి సంబంధించినటువంటి నిబంధనలు ఆల్రెడీ ఉండే ఇవి ఏమన్నా డిపార్ట్మెంటల్ చేంజెస్ చేసుకుంటే కో ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ సంబంధిత అధికారం చేయమంటే వాళ్ళు ప్రభుత్వానికి రిఫర్ చేస్తారు అది జరగట్లేదు ఇప్పుడు వాటి మీదన శిక్షలు వరుస పెట్టి బట్టుదేవానంద్ గారు రోజు శిక్షలు వేస్తూ ఉన్నారు మొన్న జరిగినటువంటిది ఇప్పుడు తాజాగా జరుగుతూ ఉన్నటువంటిది దీని మీదన అప్పీల్కి వెళ్ళడం అనేటువంటిది క్రమంగా నడుస్తూ వస్తున్నటువంటి అంశం లేకపోతే